ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యో వదేత్ తస్య నిస్సరతే వాణీ జనుగన్యా ప్రవాహవత్. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. జై శ్రీరామ్. జై శ్రీ ఆంజనేయాయ నమః. ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మనం ఈరోజు హనుమ జయంతి గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ హనుమ జయంతి అనేటువంటిది ఏ విధంగా చేస్తే మనకి ఆ యొక్క హనుమంతుని యొక్క అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కనుక గమనించినట్లయితే ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమిటి అంటే అతను ఎక్కడ అడుగు పెడితే అది మంగళముగా మారుతుంది. కాబట్టి ఎవరి జన్మజాతకంలో అయినా కుజుని యొక్క స్థితి సరిగ్గా లేదండి. కుజుడు అంటే చాలామంది ఏమనుకుంటారంటే మంగళ అనేటువంటి పేరు ఉంటుంది కుజుడికి. నార్త్ వైపు వాళ్ళు మంగళను వాడుతుంటారు. మనం కూడా మంగళవారము అంటూ ఉంటాం. కామన్గా మనం కుజుడు అంటాం. అంటే ఏంటి కుజుడు అంటే? కుజ అంటే భూమికి జన్మించినటువంటి వాడు. భూమిలోంచి పాటే కుజుడు అంటూ ఉంటారు. అయితే ఈ యొక్క మంగళ గ్రహం అంటే కుజగ్రహం కనుక స్థితి సరిగ్గా లేనప్పుడు మంగళములు జరగడం అనేటువంటిది జరగదు. అంటే ఏమిటి? కుజ స్థితి బాగోనప్పుడు సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయం ఏంటంటే వివాహం అవ్వట్లేదండి అంటుంటారు. కేవలం వివాహమే కాదు, కొన్ని అమంగళములు జరుగుతూ ఉంటాయి. మంగళం ఇచ్చేటువంటి గ్రహం పాడైనందుకు కొన్ని అమంగళాలు జరుగుతూ ఉంటాయి. లాస్ అవడాలు, యాక్సిడెంట్స్ అవడాలు, విపరీతమైన కోపము, ఆ కోపం వల్ల చాలా కోల్పోవడం జరుగుతూ ఉంటుంది వ్యక్తి. అయితే అటువంటి కుజగ్రహ దోషము కనుక మీ జన్మజాతకంలో ఏదైనా మీరు కృతజన్మలో చేసినటువంటి కొన్ని కర్మల ఆధారంగా వచ్చినప్పుడు ఆ యొక్క దోషము తొలగిపోవాలి అంటే మీరు ఆశ్రయించవలసినటువంటిది ఆంజనేయ స్వామిని. అయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క వ్రతాన్ని కూడా చేస్తూ ఉంటాం మనం. సువచ్చలా సమేత ఆంజనేయ స్వామి. చాలామంది ఏమనుకుంటారంటే ఆంజనేయ స్వామి వివాహం చేసుకోలేదనుకుంటారు, కానీ కాదు. సువచ్చలాదేవిని చేసుకున్నాడు ఆంజనేయ స్వామి. ఎందుకు? కొన్ని కొన్ని కార్యాలు చేయడానికి భార్య ఉండాలి ఖచ్చితంగా. కొన్ని ధర్మకార్యాలు, కొన్నిటికి బ్రహ్మచారిగా ఉంటే కొన్ని పనికిరావు. అందుకని అటువంటి కర్మలు ఆచరించడానికి ఆంజనేయ స్వామి కూడా ఆఖరికి వివాహం చేసుకున్నారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. చాలామంది ఇవాళ రేపు యువత ఏంటంటే నేను వివాహం చేసుకుని ఇలాగే ఉండిపోతాను అంటూ ఉంటారు. మీ యొక్క వంశం వృద్ధరింపబడాలి అంటే మీరు వివాహం చేసుకోవాలి. ఇది అర్థం చేసుకోండి. సరే, ఇక మిగతా విషయాలు కన్నా చూసినట్లయితే ఆంజనేయ స్వామికి అందరూ కూడా ఆంజనేయ స్వామి భజన చేయడం, ఆంజనేయ స్వామి పూజ చేయడం, పటం పెట్టుకొని చేయడం చేస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ముఖ్యమైన కీలకమైనటువంటి అంశం ఏమిటి అంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీకు పొందాలి అంటే మీరు చేయవలసింది ఏమిటంటే రామనామాన్ని ఎక్కువగా జపిస్తూ ఉండాలి. ఎక్కడ ఎక్కడైతే రామనామం జపింపబడుతుందో అక్కడికి ఆ యొక్క ఆంజనేయ స్వామి వచ్చి ఉంటారట. ఉండి ఆ రామ కథ విని మొత్తం అయిపోయిన తర్వాత కళ్ళ నిండా ఆనంద బాష్పాలతో అలా వెళ్తారట. ఆఖరిగా అందరికంటే ఆఖరిగా ఆంజనేయ స్వామి అంటూ ఉంటారు. అంటే ఏమిటి? మీరు ఎప్పుడైతే ఆంజనేయ స్వామిని తలుచుకునే ముందు ఒక్కసారి శ్రీరామ అని చెప్పి తలుచుకున్నట్లయితే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఉంటుంది. ఎందుకంటే రామ శబ్దం ఎక్కడైతే ఉంటుందో ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం అక్కడ ఉంటుంది. ఆంజనేయ స్వామి అక్కడ ఉంటారు. ఇక్కడ గమనించినట్లయితే ఈ యొక్క హనుమ జయంతి నాడు ఆంజనేయ స్వామి యొక్క తత్వాన్ని తెలుసుకోవాలి. ఎంత శక్తి ఉన్నప్పటికీ కూడా తగ్గి ఉండడం అనేటువంటిది. మీరు రామాయణాన్ని మొత్తం కనుక పరిశీలన చేసినట్లయితే ఎక్కడా కూడా నేనున్నాననుకుంటే ముందుకు వెళ్ళిపోడు ఆయన మట్టుకు సైలెంట్ కూర్చుంటారు. జాంబవంతుడికి వీళ్ళందరికీ తెలుసు ఆంజనేయ స్వామి యొక్క శక్తి. అందుకే వాళ్ళందరూ చెప్తారు మేము అది దాటలేము, నువ్వే దాటగలవని. అప్పుడు వాళ్ళందరూ చెప్పినప్పుడు అతని యొక్క శక్తి గుర్తుకొచ్చి దాటుతారు. కానీ అంత శక్తి ఉన్నప్పటికీ ఆంజనేయ స్వామికి ఏంటంటే ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం మీరు పొందినప్పుడు మీకు లభించేవి ఏమిటంటే ముఖ్యంగా బుద్ధి.
మనోజవం మారుతతుల్య వేగం అనేటువంటి శ్లోకంలో మీరు చూసే ఉంటారు. బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి అని. బుద్ధి ప్రచోదనం అవుతుంది. ఎప్పుడు ప్రచోదనం అవుతుంది? అదేమిటండి అంటే, మీకు ఎన్ని శక్తులున్నా కూడా మీరు ఎప్పుడైతే అలా సైలెంట్గా ఉంటారో, అంటే మీరు ఆంజనేయ స్వామిని ఉపాసించినప్పుడు మీలో కూడా ఆ తత్వం వస్తుంది. ఎప్పుడైతే మీలో ఆ తత్వం ఉంటుందో మీకు ఆ బుద్ధి అనేటువంటిది ప్రచోదనం అవుతుంది, జ్ఞానం కలుగుతుంది. అష్టసిద్ధులు నవనిధులు ఉన్నటువంటిది భవిష్య బ్రహ్మ అయినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం ఆ రకంగా కలుగుతుంది. అదేవిధంగా హనుమాన్ జయంతి రోజు చేయవలసినటువంటివి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, సువర్చల ఆంజనేయ స్వామి యొక్క వ్రతం చేసుకోవచ్చు. రెండవది, ప్రదక్షిణాలు ప్రధానంగా హనుమత్ జయంతి రోజు 108 ప్రదక్షిణాలు చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఆ 108 ప్రదక్షిణాలు కూడా ఎలా చేయాలండి? చాలామంది ఏం చేస్తుంటారంటే, తెలియక మిరియాలు పెట్టుకుని ఉంటారు, చింతపిక్కలు పెట్టుకుని ఉంటారు. అలా కాదు, మీరు గనక ప్రదక్షిణాలు లెక్క పెట్టుకోవడం కుదరదండి. లెక్క పెట్టుకోవడం కంటే కూడా ఒక్కొక్క పుష్పాన్ని ఇలా పెడతాం కదండి అన్నప్పుడు మీరు చేయాల్సింది ఏంటంటే, పుష్పాలు పెట్టుకోవాలి. ముఖ్యంగా పుష్పములు కానీ ఒక్కలు కానీ పెట్టుకోవాలి. మీకు గుర్తుపెట్టి 108 తీసుకొని వెళ్తారు టెంపుల్లోకి. చక్కగా ఒక్కొక్క రౌండ్ అవుతున్నా కొద్దీ ఒక్కొక్క పుష్పాన్నో లేకపోతే ఒక్కొక్క ఒక్కనో తీసి పక్కన పెడతారు. ఆ పెట్టేటప్పుడు శ్రీరామ అనుకుంటూ పెడుతూ ఉండండి. అదేవిధంగా నేను 108 ప్రదక్షిణాలు చేయలేనండి, నా యొక్క శరీరము సహకరించదు అనుకున్నప్పుడు 54 అంటే అందులో సగం 54 చేయొచ్చు. నేను 54 కూడా చేయలేనండి, నా శరీరం అంతా కూడా సహకరించదు అనుకున్నప్పుడు 27 ప్రదక్షిణాలు చేయొచ్చు అని చెప్తుంది శాస్త్రం. ఇక 27 కూడా చేయలేనప్పుడు దాన్ని భాగరించలేము కాబట్టి అప్పుడేమిటి, 11 ప్రదక్షిణాలు చేయాలి కనీసం. ఏమండి నేను 11 కూడా చేయలేనండి, మనసులో చేసుకోండి ప్రదక్షిణం. అయితే నేను చెప్పినట్టుగా ఒక్కలు మరియు ఈ యొక్క పుష్పాలతోనే చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఏవి పడితే అవి చేయకూడదు, ఎందుకంటే కొన్ని కొన్ని తాంత్రిక సంబంధంగా అవి ఏర్పడుతుంటాయి, కొన్ని ఉగ్రమైనటువంటి ఫలితాలు ఇస్తుంటాయి కొన్ని కొన్నిటిని పక్కన పెట్టడం ద్వారా. ఎందుకంటే ఆ మంత్రము దాంతో సంబంధం కలిగి ఉంటుంది, అవి మీ యొక్క ప్రదక్షిణము మీ యొక్క జపము. ఎందుకంటే తిరుగుతూ ఏం చేస్తూ ఉంటాం, జయ శ్రీరామ్ జయ శ్రీ ఆంజనేయ నమః జయ శ్రీరామ్ జయ శ్రీ ఆంజనేయ నమః అనుకుంటూ ఉంటాం. ఒక మంత్రం ఎప్పుడైతే మీ చుట్టూ తిరుగుతూ ఉంటుందో, అంటే మీ నోట్లో నుంచి బయటకు వచ్చి ఒక ఆరాగా మారుతూ ఉంటుందో, మీరు ఎప్పుడైతే ఆంజనేయ స్వామి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ ఉంటారో, ఆ యొక్క మంగళమూర్తి అయినటువంటి ఆ యొక్క ఆంజనేయ స్వామి యొక్క ఎనర్జీ మీ యొక్క ఆరాలోకి ఎంటర్ అవుతుంది. అలా ఎంటర్ అయినటువంటి ఎనర్జీ మీరు ఎప్పుడైతే దేనైతే స్పృశిస్తూ ఉంటారో, మిరియాలను స్పృశించారనుకోండి, మిరియాల్లో ఉన్నటువంటి గుణం ఏమిటి, ఒక ఉగ్ర సంబంధమైనటువంటిది, కారం ఉంటుంది అందులో. అదే పుష్పాన్ని స్పృశించారనుకోండి, పుష్పం అనేటువంటిది ఒక సుకుమార సంబంధించినటువంటిది, అదొక గొప్ప సంబంధం, అంటే ఎంతో గొప్పనైనటువంటి లక్షణాలు అందులో ఉంటాయి. అదేవిధంగా ఒక ఒక్కని స్పృశించారనుకోండి, దానిలో అద్భుతమైనటువంటి గొప్ప లక్షణాలు దాంట్లో ఉంటాయి. అలా ఏంటంటే మీరు దేన్ని స్పృశిస్తూ లెక్క పెట్టుకుంటున్నారు అనేటువంటిది కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశము. అదేవిధంగా చూసుకున్నట్లయితే చాలామంది అడుగుతుంటారేమండి, ఈ ఒక్కల్ని పుష్పాలని ప్రదక్షిణ చేసిన తర్వాత ఏం చేయాలి? మీ ఇంట్లో పటం ఉంటే ఆ పటం పాదాల దగ్గర వేయండి, ఆ పుష్పాలని కానీ ఆ ఒక్కల్ని కానీ సమర్పించినట్టు అవుతుంది, స్వామి నీ కోసం చేశానని. అదేవిధంగా చాలామంది ఏం చేస్తుంటారంటే, తమలపాకులతో ఆంజనేయ స్వామిని అర్చిస్తారు. అయితే నేను చెప్పేది ఏంటంటే, తమలపాకులతో అర్చించి అందరూ ఏం చెప్తుంటారంటే, మేము ఆకుపూజ చేయించుకున్నామండి అంటూ ఉంటారు. పొరపాటును కూడా మేము ఆకుపూజ చేయించుకున్నాం అనేటువంటి పదం వాడకూడదు. ఎందుకంటే అసలు ఎందుకు చేస్తారో తెలుసుకోవాలి. తమలపాకు ఎవరికైనా ఇస్తున్నాము, తాంబూలం ఎవరికైనా ఇస్తున్నామంటే చాలా గొప్పనైనటువంటి విషయం. తాంబూలం ఇవ్వడం అంటే కామన్గా అందరూ ఏదో ఇలా ఇచ్చేసామండి అనుకుంటూ ఉంటారు, కాదు. తాంబూలం ఇవ్వడము అంటే నీ యొక్క జ్ఞానానికి, నీలో ఉన్నటువంటి అనంతమైనటువంటి జ్ఞానానికి నేను శిరస్సు వంచి నాకు, అంటే నీ యొక్క జ్ఞానానికి నేను ఇస్తున్నటువంటి ఇది అన్నట్టుగా ఒక భావనతో ఇవ్వడం అది. మీరు ఎక్కడైనా సరే ఆంజనేయ స్వామి మందిరాల్లో ఆకుపూజ అంటే ఇప్పుడు నేను చెప్పినట్టుగా చేయించుకున్నప్పుడు మరి ఏమనాలండి అని మీకు సందేహం కలగొచ్చు. స్వామివారికి తాంబూలం సమర్పించామండి, స్వామివారు తాంబూలం స్వీకరించారు అనాలి. అలాగే మరొక విషయం ఏంటంటే,
గమనించినట్లయితే ఈ యొక్క ఆంజనేయ స్వామి యొక్క స్తోత్రాలు ముఖ్యంగా ఆంజనేయ స్వామి మనకి లంకకు వెళ్ళొచ్చినటువంటి ఘట్టాన్ని తలుచుకున్నట్లయితే అందులో చాలా ముఖ్య అంటే అనేకమైనటువంటి విషయాలు మనకు తెలుస్తాయి. అంటే కేవలం కథారూపంలో చూడటమే కాకుండా ఎంతో శక్తి ఉన్నప్పటికీ కూడా దూకుడు స్వభావం లేకుండా తను ప్రశాంతంగా ఎలా కూర్చున్నారు ఆంజనేయ స్వామి. తీరా వీళ్ళందరూ గుర్తు చేసి నువ్వు వెళ్ళగలవు నువ్వు మాత్రమే వెళ్ళగలవు అన్నప్పుడు ఆంజనేయ స్వామి తన యొక్క భారీకాయాన్ని పెంచినప్పుడు, ఎందుకంటే అతనికి కష్టసిద్ధులు ఉన్నాయి, అనిమ గరిమ మహిమ అంటే పెద్దగా అవ్వగలడు చిన్నగా అవ్వగలడు తేలిగ్గా అయిపోగలడు బరువుగా అవ్వగలడు. అలాంటి ఆంజనేయ స్వామి లంకకి వెళ్ళేటప్పుడు మధ్యలో మైనాకుడు అడుగుతాడు, హనుమ ఒక్కసారి నా యొక్క పర్వతం మీద సెదతీరు అంటే లేదు లేదు అని వెళ్ళిపోతూనే ఉంటాడు. అంటే దానివల్ల మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటి అంటే మనం ఏదైనా ఒక పని మీద ప్రారంభమైనప్పుడు మీరు మధ్యలో ఆగారు అంటే ఆ పని విషయంలో మీకు ఒక లేట్ అవుతూ ఉంటుంది. చాలామంది చూడండి ఎక్కడికో వెళ్ళాలనుకుంటే అక్కడికి వెళ్ళకుండా మధ్యలో ఏదో ఫ్రెండ్ కనబడ్డాడు, ఏదో షాప్లో కూర్చున్నాను, ఇంకో అతనితో కలిసి ఇంకో దగ్గరికి వెళ్ళాను, ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు, అసలు పని మర్చిపోతూ ఉంటారు. అంటే హనుమ మనకి అందులో చెప్తున్నటువంటి ఆ యొక్క లంకకి వెళ్ళేటువంటి ఆ యొక్క సముద్ర లంఘనం చేసేటప్పుడు అతను చెప్పేటువంటి విషయం మనకేమిటంటే నువ్వు ఏదైనా ఒక పని మీద వెళ్ళేటప్పుడు ఎవరు నిన్ను ఆపినా ఆగకుండా వెళ్ళడం నేర్చుకోవాలి. అదేవిధంగా మధ్యలో అనేకమైనటువంటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి, మన మానవ మాత్రులకే కాదు ఆంజనేయ స్వామికి కూడా జరిగాయి. మధ్యలో ఒక రాక్షసు వచ్చి తన నోట్లోకి వెళ్లాల్సిందిగా అడుగుతూ ఉంటుంది, అడిగినప్పుడు చిన్న రూపంగా అయిపోయి తన నోట్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేస్తారు. అంటే ఏమిటి, నీకు అనేకమైనటువంటి ఆటంకాలు జరుగుతూ ఉంటాయి నీ యొక్క జీవితంలో, నీకు ఎన్ని ఆటంకాలు జరుగుతున్నా నీవు ఉపాయంతో వాటిని తప్పించుకుంటూ వెళ్ళాలి. అనేకమైన సుఖాలు కూడా దొరుకుతూ ఉంటాయి వాటిని నువ్వు పట్టించుకోవద్దు. అలాంటి మైనాకుడు వచ్చి ఎలా అయితే కొంతసేపు ఇక్కడ కూర్చొని వెళ్ళు అని అలాంటి సుఖాలు కూడా వస్తుంటాయి, ఆ సుఖాలను పట్టించుకోవద్దు, కష్టాలను పట్టించుకోవద్దు, నీ ప్రయాణం నువ్వు చేస్తూ ఉండాలి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత లంకకి వెళ్ళిన తర్వాత ఆ వెతుకులాటలో ఆ సీతాదేవిని వెతికేటువంటి వెతుకులాటలో ఒకసారి చూసి మండోదరిని చూసి సీతాదేవి అనుకుంటాడు ఆంజనేయ స్వామి. అనుకుని ఓ అసలు ఆనందంతో గంతులు వేస్తారు ఆంజనేయ స్వామి వారు. మనం మన లైఫ్లో వెళ్ళేటప్పుడు ఒక్కొక్కసారి మన లైఫ్లో కొన్నిటిని చేరుకొని ఇదే మన గోల్ అనుకుంటాం, అసలు గోల్ మర్చిపోతాం. ఆ రకంగా ఆంజనేయ స్వామి మండోదరిని చూసి సీతాదేవి అని కొంచెం కాసేపు భ్రమపడి లేదు లేదు తను సీతాదేవి కాదని మరలా తెలుసుకుంటాడు. అంటే మనం కూడా లైఫ్లో కొన్ని కొన్నిసార్లు కొన్ని కొన్ని వాటి జోలికి వెళ్ళి మరలా వాటి నుంచి బయటపడాలి అని చెప్పి ఆ యొక్క వృత్తాంతంలో మనకు అర్థమవుతూ ఉంటుంది. అదేవిధంగా సీతాదేవిని కలిసినప్పుడు ఎలా మాట్లాడాలి, ఎందుకంటే నమ్మకం కలగదు, ఎవరో ఏమో ఆంజనేయ స్వామి అనే నమ్మకం ఏంటి, ఆ యొక్క రావణాసురుడే ఇంకొక రూపంలో ఇంకొక వ్యక్తిని అలా పంపించుండొచ్చుగా మభ్యపెట్టడానికి అని అనుకున్నప్పుడు ఎలా అయితే చూడండి, కొంతమంది మార్కెటింగ్ పీపుల్ ఉంటారు, వారు ఏదైనా ఒకటి పబ్లిక్కి రీచ్ అవ్వడానికి నమ్మకం కలిగించడానికి ఎంతో చాలా జాగ్రత్తగా మాట్లాడవలసి వస్తుంది. అది ఆంజనేయ స్వామి దగ్గర నేర్చుకోవాలి మనం. అంటే ఆ యొక్క సీతాదేవిని ఏ రకంగా సంబోధించాడు, అక్కడ ఏ రకంగా మాట్లాడడం ద్వారా ఆ యొక్క ఆంజనేయ స్వామి మరలా సీతాదేవికి ధైర్యాన్ని వచ్చేలా చేశారు. ఎందుకంటే రాముడు వస్తాడమ్మా నీకేం భయం లేదు. అదేవిధంగా చూసుకున్నట్లయితే అక్కడ అంతమంది చుట్టుముట్టినప్పటికీ కూడా అతని యొక్క శక్తిని ఎలా ప్రదర్శించాడు, ఆ ప్రదర్శించిన శక్తిని ఎక్కడా కూడా అతను మరలా తిరిగి వచ్చినప్పుడు రాముని ముందు ఎక్కడా చెప్పడు, నేను వాళ్ళను కొట్టాను వీళ్ళని కొట్టినని చెప్పడు, డైరెక్ట్గా రాగానే విషయం చెప్తాడు నేను చూచి తిని సీతని అని. అంతేగాని కొంతమంది చూడండి నువ్వు అక్కడికి వెళ్ళొచ్చావు కదా పని ఏమైందంటే మధ్యలో బస్సులో ఎక్కానండి మా ఫ్రెండ్ కలిశాడండి వాడు నన్ను తీసుకుని హోటల్కి వెళ్ళాడండి ఇవన్నీ చెప్తుంటారు సుత్తంత. అసలు వెళ్ళిన విషయం ఏమైందయ్యా అంటే చెప్పడు. అంటే వెళ్ళిన విషయం ఏమైందో అక్కడ ఏం జరిగిందో అతిక ప్రసంగం చేయకుండా ఏం మాట్లాడాలో అది మాత్రమే మాట్లాడడం ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన చేయడం ద్వారా మనకు లభిస్తుంది. ఎందుకంటే ఒక ఎనర్జీని మనం ఉపాసిస్తున్నప్పుడు ఆ ఎనర్జీలో ఉన్నటువంటి తత్వాలు ఏవైతే ఉన్నాయో మనకు తెలియకుండానే మనకు వస్తూ ఉంటాయి.
ఆ రకంగా అతని దగ్గర చెప్పలేదు కానీ రాముల వారి దగ్గర వాళ్ళ అతని కింద ఉండేటువంటి వాళ్ళ దగ్గర మాత్రం అతని పరాక్రమం గురించి చెప్పారు. ఎందుకంటే వాళ్ళు ఇన్స్పైర్ అవ్వాలి కాబట్టి. మన కింద వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం మనం వాళ్ళని ఇన్స్పైర్ చేయడం కోసం కొన్ని చెప్పాలనేటువంటి విషయం అందులో మనం తెలుసుకుంటాం. అదేవిధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క రాముడికి సంబంధించినటువంటి స్తోత్రాలు మరియు ఆంజనేయస్వామికి సంబంధించి చేసుకుంటూ, చాలా మటుకు ఆంజనేయస్వామి ఎక్కడ ఉంటారంటారంటే అరటి యొక్క మోదులు, అరటి యొక్క వనాల్లోని అతను ఎక్కువగా ఉంటూ ఉంటారట. అతనికి ఇష్టం అన్నమాట అది. కాబట్టి హనుమత్ సంబంధించినటువంటి పూజ, రాముడు సంబంధించిన పూజ కలిపి చేసేటప్పుడు ముఖ్యంగా ఆంజనేయస్వామికి అరటి యొక్క ఆ యొక్క మొత్తం దాంతోపాటు మొత్తం అరటి దాంతోనే పూర్తిగా అరటాకులతోనే అరటి ముద్దులతోనే మొత్తం అలంకరణ చేసి మీరు పూజ చేయండి. అలా చేసినట్లయితే స్వామివారు ఎంతో సంతోషిస్తారు. అదేవిధంగా మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే మీరు ఈ యొక్క పూజ చేసిన చేసినప్పుడు 5 రకాల పళ్ళని పెట్టండి. ఏమండి నా దగ్గర 5 రకాల పళ్ళు పెట్టే అంత స్తోమత లేదు అని అంటారా? స్వామివారిని నమస్కరించుకొని ఒక 5 అంటే బెల్ల ముక్కలు కావచ్చు లేనట్లయితే, అంటే నిజంగా అంత స్తోమత కూడా లేని వాళ్ళు ఉన్నారు అని అనుకుంటే కనుక నేను చెప్తున్నది అసలు. ఎందుకంటే పళ్ళు కొనుక్కునే స్తోమత కూడా లేనటువంటి స్థితులు చాలా మటుకు తగ్గిపోయాయి. ఒకప్పుడు పూర్వం ఒక 50-60 ఏళ్ల క్రితం అయితే ఫైనాన్షియల్ క్రైసిస్ చాలా ఎక్కువగా ఉండేది. సరే ఇప్పుడు కూడా పాపం వాళ్ళ జీవితంలో ఏదో కొన్ని కొన్ని కారణాల వల్ల ఆ స్థితిలోకి వెళ్ళిపోయినట్లయితే దొడ్డు మన పటిక బెల్లంలా ఉంటుంది, మిశ్రీ అంటారు. మిశ్రీలు ఒక 5 పెట్టి స్వామి ఇదే నేను ఇచ్చేటువంటి మీకు 5 పళ్ళు అనుకోండి అని చెప్పి ఆ రకంగా కూడా సమర్పించవచ్చు. ఆ పళ్ళు స్వామివారికి పెట్టినటువంటిది. ఎవరైనా సరే గొప్ప వ్యక్తులు గనక, అంటే భాగవతులు అంటారంటే భగవంతుణ్ణే నమ్ముకుంటూ భగవత్ సంబంధమైనటువంటి సేవలు చేసేటువంటి వారు గనక దాన్ని ప్రసాదంగా మీకు తెలియకుండానే అలా వచ్చి స్వీకరించినట్లయితే సాక్షాత్ హనుమే స్వీకరించారని భావించండి. ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే ఆంజనేయ స్వామి యొక్క ఉపాసన ఏదైతే ఉందో మిమ్మల్ని ఎంత స్ట్రాంగ్ చేస్తుందంటే, మీరు నమ్మరు అసలు ఎంత శక్తివంతుల్ని చేస్తుందంటే, ఎందుకంటే శక్తికి ప్రతీక, అష్టసిద్ధులకి నవనిధులకి ప్రతీక ఆంజనేయ స్వామి, భవిష్య బ్రహ్మ. మనకి జన్మజాతకాల్లో కుజుడి యొక్క స్థితి పూర్తిగా పాడైపోయిందండి, శని యొక్క స్థితి కూడా పూర్తిగా పాడైపోయిందండి. శని అంటే కర్మ, కుజుడంటే మంగళమును ఇచ్చేటువంటి వాడు. అందుకే చాలామంది నేను చెప్తూ ఉంటాను, ఏమండి ఏదైనా మీరు వస్తువు కొనాలనుకున్నట్లయితే మంగళవారం నాడు కొనండి, మారు కూరుతుంది, మంచి జరుగుతుంది అంటూ ఉంటారు. అలానే మంగళవారం నాడు రిపేర్లు చేయించుకోవడం అది కాదు చేయాల్సినటువంటిది. కొన్నట్లయితే ఏదైనా వస్తువు మరలా కొనలే చేస్తారు. కాబట్టి ఈ యొక్క శనికి సంబంధించినటువంటి మీరు చేసిన పూర్వజన్మలో చేసినటువంటి కర్మల మూలంగా మీరు ఏదైనా ఇబ్బంది పడుతున్నా లేదా కుజ సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నా, కొంతమందికి చూడండి వివాహాలు అవో కుజ దోషాల వల్ల లేనట్లయితే శని యొక్క స్థితి సరిగ్గా లేకపోవడం వల్ల కొంతమందికి చూసుకున్నట్లయితే వాళ్ళు చేసేటువంటి ప్రొఫెషన్లో ఉన్నది ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఆ రకంగా ఎవరైనా సరే మాటి మాటికి ఇబ్బందులు పడుతున్నామండి, మాకు సెటిల్మెంట్ సరిగ్గా లేదండి, హనుమత్ ఆరాధన చేయడము మంచి ఫలితాలు ఇస్తుంది. అయితే ఇక్కడ ఉద్యోగ సంబంధించినటువంటి ఇబ్బందులు పడుతున్నప్పుడు మాత్రం ముందుగా గణపతి యొక్క ఆరాధన చేయాలి. అయితే ఈ ఆంజనేయ స్వామికి సంబంధించిందే కాదు, మనం ఏ పూజ చేసినా ఆఖరికి అపర కర్మలు చేసినా కూడా గణపతి యొక్క ఆరాధన చేస్తాం. కాబట్టి ముఖ్యంగా గణపతి మరియు ఆంజనేయ స్వామి యొక్క ఆరాధన కలిపి చేసినట్లయితే మీకు కలిగేటువంటి ఉద్యోగ ఆటంకాలు, వివాహ సంబంధించిన మంగళములు జరగటం లేదు అనుకునేటువంటి వారికి మంగళములు జరగడము, ఇవన్నీ కూడా ఆ యొక్క ఆంజనేయ స్వామి మీకు ప్రసాదించడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః. జై శ్రీరామ్.